Hey, I got something, something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. Hello friends, Anu's Balcony Garden ki swagatham andi. Chudandi friends, manam ee roju boodida kattela boodidu gurinchi manamu dani upayogalu enti mokkallo ane vishayam telusukundamandi. ఫస్ట్ ఈ బూడిద మనము ఇళ్లలో ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు హోటల్స్ ఉంటాయి కదా బయట, ఇప్పుడు టీ స్టాల్స్ అట్లాంటి చోట్ల చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి కదా, అక్కడ ఈజీగానే దొరుకుతుంది కట్టెలు బూడిద అనమాట. ఊరికే ఏమన్నా ఇస్తారండి, కొంతమంది ఏమో కొంచెం 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే ఇస్తారు చాలా. అది తెచ్చుకొని మనము మొక్కల్లో వాడుకోవచ్చు. దీని వలన మన మొక్కల్లో ఈ వుడ్ యాష్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఏంటి అంటే, దీంట్లో మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ రెండు ఉంటాయండి. మైక్రోన్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ పోషకాలు అనమాట, మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే నైట్రోజన్, పొటాషియం, కాల్షియం ఇవి మొదలైనవన్నీ దీంట్ కిందకు వస్తాయి. మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఐరన్, బోరాన్, మ్యాంగనీస్ ఇలాంటివన్నీ వస్తాయి అనమాట. దీనిలో ఇవన్నీ సమృద్ధిగా ఉంటాయండి. ఎక్కువగా పొటాషు, కాల్షియము, మెగ్నీషియము, సల్ఫేటు, అల్యూమినియము ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇది మనకి మన మొక్కలకి ఫంగిసైడ్ గాను పనిచేస్తుందండి, ఇన్సెక్టిసైడ్ గాను పనిచేస్తుంది, అలాగే ఫెర్టిలైజర్ గా కూడా పనిచేస్తుంది అనమాట. ఫెర్టిలైజర్ గా ఎలాగూ ఏంటి అంటే, దీంట్లో ఇవన్నీ మనం చెప్పుకున్నాము కదా, కాల్షియము, మెగ్నీషియం, పొటాషియము ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది బలాన్ని ఇస్తుంది మన మొక్కలకి. అలాగే ఫంగిసైడ్ గా ఎలాగూ అంటే, ఇప్పుడు ఫంగస్ పట్టిన చెట్లు ఉంటే గనక మనకి దాని మీద స్ప్రింకిల్ చేస్తేనండి ఆ ఫంగస్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అలాగే ఇన్సెక్టిసైడ్ గా ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు మనము మన చెట్లలో పేనుబంక పడతా ఉంటాడండి, నల్లగా ఉంటాయి చూసారా పురుగులు. ముఖ్యంగా ఈ శీతాకాలంలో మన చామంతి చెట్లకి పేనుబంక ఎక్కువగా పడతా ఉంటుంది కొమ్మలకి, దానికి చాలా ఉపయోగపడుతుందండి ఇది. అవి ఎక్కడైతే మనం పేనుబంక చూసామో దాని మీద ఈ వుడ్ యాష్ స్ప్రింకిల్ చేసేసేయాలి, ఎక్కడైతే ఉందో అక్కడంతా. మనము కొమ్మల మీద పడుతుందండి, ఇంకా ఎక్కువైపోయింది అనుకోండి ఆకులు కిందకు కూడా వచ్చేస్తుంది అనమాట. ఆకులు అడుగుకి చేరేసేసి అక్కడ కూడా రసం పీల్చేస్తా మొక్కలు పాడు చేస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెం తీసుకుని చిటికిడు చిటికిడు ఎక్కడైతే ఉందో అక్కడంతా స్ప్రింకిల్ చేసేస్తే పెస్ట్ పోతాయి అనమాట. అలాగా ఇన్సెక్టిసైడ్ గా కూడా ఇది పనిచేస్తుంది అనమాట. అలాగే ఇది ఇంకా మన మన కుండీల్లో పాకుడు పెట్టేస్తా ఉంటుంది కదా, ఒక్కొక్కసారి నీళ్ళు ఎక్కువైపోవటం మూలంగాను వర్షాకాలంలో కూడా ఎక్కువగా మనకు పాకుడు కనబడతా ఉంటుంది. ఆ పాకుడు మీద కూడా కొంచెం తీసుకుని స్ప్రింకిల్ చేస్తేనండి పాకుడు తగ్గిపోతుంది అనమాట. అది ఇంకొకటి ఏంటి అంటే, ఈ వుడ్ యాష్ మనము 10 అంగుళాల కుండీ, 12 అంగుళాల కుండీ ఉందనుకోండి, కొంచెం పెద్ద పెద్ద కుండీలు, దాంట్లో అయితే ఒక స్పూన్ వేసుకుంటేనండి 2 నెలలకు 3 నెలలకు ఒక్క స్పూన్ చొప్పున వేసుకుంటే దానికి మనం ఇందాక చెప్పుకున్న సమృద్ధిగా వీటిలో అందుతా ఉంటాయి అనమాట. అది ఎక్కువగా మాత్రం వేయబాకండి, నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి వేసి వేయబాకండి. అలా వేసారంటే మాత్రం పాడైపోతుంది చెట్టు. ఎక్కువ వేసేసామనుకోండి ఏమవుతుందంటే, ఎసిడిక్ సాయిల్ అవ్వాల్సిందల్లా మనకి అలక్లైన్ సాయిల్ అయిపోతుంది అనమాట. అలక్లైన్ సాయిల్లో పూలు పూయవు సమృద్ధిగా. ఏ పూల చెట్లకైనా సరే మనకి సమృద్ధిగా పూలు పూయాలంటే ఆ సాయిల్ ఎసిడిక్ సాయిల్ అవ్వాలి. దీని గురించి మనం ఇంత ముందు కూడా వీడియోలో చాలా వీడియోలో చెప్పుకున్నాం కదా, ఎక్కువగా ఎసిడిక్ సాయిల్ అంటే ఇష్టమయ్యే చెట్లు ఉంటాయి కదా మనకి, రోజు రోజు హైబిస్కస్, అజీలియా, రోడోడాండ్రన్ ఇలాంటి మొక్కలన్నీ ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి ఈ ఎసిడిక్ సాయిల్ అంటే ఇష్టపడే చెట్లు, వాటిల్లో అసలు వేయిపోవటమే మంచిది. అవి వేస్తే గనక అది అలక్లైన్ సాయిల్ అయిపోతుంది అనమాట. దాని గురించి దానికి అవాయిడ్ చేయండి. పెద్ద పెద్ద కుండీలు అయితే మనకు ఒక స్పూన్ వేసుకోవాలి, ఇంకా చిన్న కుండీలు అయితే 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. కొన్ని కొన్ని మొక్కల్లో ఇంకా వేరే ఇప్పుడు స్పైడర్ మైట్స్ అలా కూడా పడతా ఉంటాయండి, దాని మీద ఎక్కడైతే మీరు అది చూసారో దాని మీద స్ప్రింకిల్ చేసుకుంటే అది తొందరగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఆ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. జలగలు, నత్తలు పెరట్లోకి వస్తా మన మొక్కలు పాడు చేస్తూ ఉంటాయి కదండి, అవి వచ్చినప్పుడు కూడా వాటి మీద కూడా ఇది స్ప్రింకిల్ చేస్తే దాని మీద జల్లేసేస్తారండి అవి చచ్చిపోతాయి అనమాట, రాకుండా ఉంటాయి ఇక మన పెరట్లోకి, మన మొక్కలు పాడు చేయకుండా ఉంటాయి అనమాట. ఆ విధంగా కూడా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనము
కంపోస్ట్లు ఉంటాయి కదా, మనం మామూలుగా నెలవారీ ఇస్తా ఉంటాం కదా కంపోస్ట్లు, వర్మి కంపోస్ట్ కానీ కౌడంగ్ కంపోస్ట్ కానీ ఇస్తా ఉన్నప్పుడు దాంట్లో అన్ని చెట్లకి కలిపి మనం తెచ్చిపెట్టుకున్నప్పుడు ఇద్దాం అనుకున్నప్పుడు అన్ని చెట్లకి వేసే దాంట్లో ఒక స్పూన్ రెండు స్పూన్లు ఇది కలిపేసుకున్నాం అనుకోండి, కంపోస్ట్ యొక్క ప్రయోజనము డబుల్ అవుతుంది అనమాట, అంటే రెట్టింపు అవుతుంది. ఆ విధంగా కూడా దీన్ని ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇది మన మొక్కల్లో ఎసిడిక్ సాయిలు బాగా ఎసిడిక్ గా అయిపోయి మాడిపోవటము, మన ఆకులు మాడిపోవటం గానీ లేకపోతే పూలు ఇప్పుడు పెటల్స్ మూలలు వచ్చేసేసి ఎండిపోవటం అలాగ గనక జరుగుతుంది అనుకోండి, అంటే మనకి ఎసిడిక్ సాయిల్ ఎక్కువ ఎసిడిక్ అయ్యిందన్నమా అని అర్థం అనమాట. దాన్ని ఆ ఎసిడిక్ సాయిల్ ని తగ్గించుకోవటం కోసం కూడా ఇది స్ప్రింకిల్ చేస్తేనంటే ఎసిడిక్ సాయిల్ కొంచెం తగ్గుతుంది అనమాట, అంటే అల్కలైన్ సాయిల్ వైపు వెళ్తుంది అనమాట. అప్పుడు మనకు మొక్కలకు ఉన్న సమస్యను తగ్గిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదండి నాకు తెలిసినంత వరకు ఈ వుడ్ డ్యాష్ గురించి చెప్పేశాను. మీకు ఏదైనా ఇంకా సందేహాలు ఉంటే నన్ను అడగండి ఫ్రెండ్స్. అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.